ఓకే, మీకు పవర్ పాయింట్ స్క్రీన్ కనిపిస్తుందని నేను ఏదైతే హోంవర్క్ రిసీవ్ చేసుకున్నానో అది ఓపెన్ చేశాను. సో ఇక్కడ డౌట్ చెప్పండి, ఎవరు పంపించారు ఇది? సార్ మైత్రేయి. చెప్పు మైత్రేయి, డౌట్ ఏంటి చెప్పు. నేను ఇక్కడ సెపరేట్ గా వీటికి గిఫ్ట్ ఇమేజ్ గా క్రియేట్ చేద్దాం అనుకున్నాను సార్ ఓన్ గా. ఓకే, బట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సెపరేట్ గా ఒక్కొక్కటి అనేది అర్థం కాలేదు సార్. నేను దానికి ఫస్ట్ స్టాప్ అంటే రౌండ్ మధ్యలో ఉండే రౌండ్ ది ఫస్ట్ వచ్చేటట్టు, తర్వాత చుట్టూరు ఫ్లవర్ కి ఉండే అంటే రెక్కలకి వచ్చేటట్టుగా పెడదాం అనుకున్నాను సార్. బట్ దాన్ని సెపరేట్ ఎలా చేయాలనేది నాకు అర్థం కాలేదు సార్. ఓకే ఓకే, సరే చూద్దాం. సరే ప్రస్తుతం ఇది మనకి ఫుల్ ఇమేజ్ ఉంది. ఓకే, సో ఫుల్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఒక కాపీ తీసుకుంటాను, కంట్రోల్ సి కంట్రోల్ వి నొక్కుతున్నాను, నాకు ఒక కాపీ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్తున్నాను, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని అది పేరుకు మాత్రమే, కానీ మీరు అది యూజ్ చేస్తూ ఏ ఆబ్జెక్ట్ అయినా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇందులో ఫ్లవర్ మాత్రమే కావాలి, ఇది ఆకులు ఇవేమి వద్దు. సో నేను ఏం చేస్తాను, మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అంటాను. ఇక్కడ చూడండి పోతుంది, ఓకే పోయింది. ఇది కూడా ఇక్కడ ఏదో ఉంది, అవసరం లేదు. ఇది కూడా అవసరం, నాకు ఓన్లీ ఫ్లవర్ ఏరియా వచ్చింది. ఓకే, కీప్ చేంజెస్ అంటే ఇలా వచ్చేసింది, ఇంకా ఏదో ఉంది అక్కడ. సో మళ్ళీ ఒక్కసారి నేను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని మళ్ళీ ఒకసారి మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అని ఇక్కడ జాగ్రత్తగా క్లిక్ చేస్తున్నాను. సో వచ్చేసింది, కీప్ చేంజెస్ అని చూడండి, ఇప్పుడు ఫ్లవర్ మాత్రం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, ఇది ఇది మనకి సెంటర్లో క్రాపింగ్ ఏరియా అనేది సెంటర్లో ఉంటే రొటేషన్ చేసినప్పుడు బాగా వస్తుంది. కాబట్టి ఒకసారి ఏదో పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళి క్రాప్ చేసేసుకుందాం. మనం క్రాప్లో ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చేసుకుందాం, ఇలా అంటే చుట్టూ ఈక్వల్ స్పేసింగ్ ఇలా ఉంటే బాగుంటుంది, కరెక్ట్గా తిరుగుతుంది అది. ఓకే, సో ఇక్కడ నాకు ప్రిసైజ్గా తిరగాలంటే ఆల్ట్ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా వచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇది ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ ఉండాలి కానీ అది వేరే లేయర్లో ఉండాలనుకుంటున్నారు మీరు. సో అందుకోసం నేను మళ్ళీ ఒక కాపీ పెట్టుకుంటాను, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది తీసేస్తాను, ఇది ఉంచుకుంటాను పిక్చర్ ఫార్మాట్లో, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాను. ఓకే, సో మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అని చెప్పి ఇదంతా చేసేస్తున్నాను. సో ఇదంతా అవసరం లేదు నాకు. సో మీరు ఎన్ని ఎక్కువ డౌట్లు అడిగితే అన్ని అంత బాగా క్లియర్ చేసుకుంటే ఎక్కువ నేర్చుకుంటారు. సో డౌట్స్ అడగడం చాలా మంచిది, మంచి డౌట్ అడిగారు. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ పార్ట్ మాత్రం సపరేట్గా వచ్చింది, కానీ కొద్దిగా నాకు ఇక్కడ డౌట్ ఉంది, మరి ఇది వస్తుందా పోతుందా. సో మార్క్ ఏరియాస్ టు కీప్ దగ్గర నేను ఒకసారి మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా అంటాను, ఎందుకంటే నాకు కొద్దిగా డౌట్గా అనిపిస్తుంది, పోతుందని అనిపిస్తుంది. సో ఇది కీప్, మార్క్ ఏరియాస్ టు కీప్. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు కీప్ చేంజెస్ అంటే చూడండి, ఇది మనకి సపరేట్గా అయిపోయింది. సో మనకి టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా నాకు ఈ వైట్ ఏరియా అంత అవసరం లేదు. సో పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళి క్రాప్ అని చెప్పి ఇలా చేసేసుకుంటాను, తర్వాత ఇలా చేంజ్ చేసుకుంటాను, ఇటు కూడా నాకు ఇంత స్పేస్ అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది వెనుకకి వెళ్ళాలి, వెనుకకి వెళ్ళాలంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సెండ్ హోమ్ ట్యాబ్లోనే లేకుంటే పిక్చర్ ఫార్మాట్లో రెండిట్లో ఉంటుంది, హోమ్లో ఉంటుంది పిక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ సెండ్ టు బ్యాక్ అంటే సరిపోతుంది, వెనుకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇది తిప్పాలి మనం. ఓకే, తిప్పాలి అంటే యానిమేషన్ ఏముంటుంది మనకి, యానిమేషన్స్లో చూడండి స్పిన్ అనే యానిమేషన్ ఉంటుంది. ఒకసారి ఇది అప్లై చేద్దాం, తిరుగుతూ ఉంది. ఓకే, కానీ కొద్దిగా చూడండి ఆ యాంగిల్ అనేది కరెక్ట్గా లేదు. సో అది మనకి క్రాప్ రొటేషన్ బట్టి అలా వస్తుంది. ఓకే, చూద్దాం దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. పిక్చర్ ఫార్మాట్లో క్రాప్లో అంటే అది యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు సెంటర్ పాయింట్ నుంచి రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది అది. సో మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది ఇక్కడెక్కడో ఉంటుంది, సో దాని నుంచి కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇక్కడ, ఇక్కడ నుంచి వస్తుంది మనకి, అందుకే ఆ లుక్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు డ్రాయింగ్ చేసిన ఇమేజ్ ఉంటుంది కదా, మీరు మామూలుగా షేప్స్ ద్వారా డ్రా చేస్తారు కదా, దాన్ని రొటేట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సరే ఒకసారి ఇది అవుతుంది కదా, యానిమేషన్లోకి వెళ్దాం. యానిమేషన్లోకి వెళ్ళి యానిమేషన్ ప్యాన్లోకి వెళ్తున్నాను,
పిక్చర్ ఇది మనం అప్లై చేసిన యానిమేషన్. ఓకే, దీనికి రైట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్లో ఇక్కడ మనము టైమింగ్లో రిపీట్ అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఎఫెక్ట్లో ఏముంది ఇంకా, ఓకే అంతే. ఓకే చూడండి, ఇది రొటేట్ అవుతూ ఉంది కానీ యాంగిల్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా లేదు, అది మీరు తీసుకున్న పిక్చర్ని బట్టి అలా వస్తుంది. సో ఈ పిక్చర్ అంతా ప్రొపోర్షనల్గా లేదు కాబట్టి అలా వస్తుంది. ఓకే, సో డ్రాయింగ్ కరెక్ట్గా ఉంటే అది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి నేను స్లైడ్ షో రన్ చేసి చూస్తాను. ఇది నాకు ఎలా కావాలి అంటే చూడండి, విత్ ప్రీవియస్ రావాలి, అంటే స్లైడ్ షో రన్ కాగానే ఇది కావాలి. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో స్లైడ్ షో ఒకసారి రన్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి ఇది ఎందుకో రావట్లేదు. సో దీనికి యానిమేషన్ ఏం అవసరం లేదు, సో నన్ అంటున్నాను, అది ముందు ఉంటే సరిపోతుంది. సో ఇలా మనకి వస్తుంది. ఓకే, సో ఇలా రొటేట్ అవుతూ ఉంది, రొటేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మీ పర్పస్ ఏంటి, దీన్ని జిఫ్ లాగా చేయాలనుకుంటున్నారు. జిఫ్ లాగా చేయాలనుకుంటే ఏం చేయాలంటే, ఇదంతా ఒకసారి మీరు కావాలనుకుంటే పెంచుకోండి. కంట్రోల్ జి అంటే మీకు అన్నీ పోతాయి, యానిమేషన్ పోతాయి. సరే ఇలా ఉంచండి, పర్లేదు. ఓకే, సో ఫైల్లోకి వెళ్ళండి. అంటే యాక్చువల్గా నేను సైజ్ అడ్జస్ట్మెంట్ చేయడం మర్చిపోయాను. సో మీరు ఎప్పుడైనా కానీ ముందే సైడ్ ఈ సైజ్ అనేది కరెక్ట్గా అసలు ఫుల్గా పెట్టుకుంటే, లేకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే జిఫ్ మనం సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు వైట్ స్పేస్ ఎక్కువగా వస్తుంది. సో దాన్ని సెట్ చేసుకోవచ్చు, జస్ట్ మీరు ఇలా పెద్దగా చేసేసుకోండి. తర్వాత దీన్ని మాత్రం ఇలా అంటే సరిపోతుంది. సో ఇలా వస్తుంది, ఒకసారి రన్ చేసి చూస్తాను స్లైడ్ షో. సో ఇలా వస్తుంది మనకి, ఇప్పుడు రొటేట్ అవుతూ ఉంది. ఓకే, సో దీన్ని జిఫ్ చేయాలంటే నేను మొన్న చెప్పిన విధంగా ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లో క్రియేట్ యానిమేటెడ్ జిఫ్ అంటున్నాను. ఇది క్వాలిటీ ఓకే లార్జ్ పెట్టుకుంటాను. మేక్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు వేరే ఎక్కడైనా ప్రజెంటేషన్లో పెట్టినప్పుడు ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది కనపడదు, ఓన్లీ ఫ్లవర్ అది కనిపిస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ సెకండ్స్ టు స్పెండ్ ఆన్ ఈచ్ స్లైడ్, ఇక్కడ చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. యాక్చువల్గా నేను అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ ఇచ్చాను కదా, సో మీ జిఫ్ యానిమేషన్లో మీకు ఎంత టైం కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు, ఒకవేళ మీరు ఇక్కడ సెట్ చేసుకోకుంటే బెటర్ ఇక్కడ సెట్ చేసుకోండి, పర్వాలేదు. 10 ఇస్తున్నాను, క్రియేట్ జిఫ్ అంటున్నాను. ఇది నేను డెస్క్టాప్లో పవర్ పాయింట్ ట్రైనింగ్లో నల్ జిఫ్ ఓకే అలానే పెట్టేస్తాను, సేవ్. ఇక్కడ బాటంలో చూడండి ప్రాసెస్ అవుతుంది, వితిన్ 20 సెకండ్స్లో అయిపోతుంది. ఒకసారి నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ ఎక్కడుంది, డెస్క్టాప్లో ఓకే పవర్ పాయింట్ ట్రైనింగ్లో ఇక్కడ చూడండి నల్ జిఫ్ ఇది. సో ఇది నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి మనకి ఇది యానిమేట్ అవుతూ ఉంది. సో అది అలా కంటిన్యూగా రొటేట్ అవుతూనే ఉంటుంది జిఫ్ కాబట్టి. ఓకే, దీన్ని మీరు ఇంకొక విషయం నేను ఆల్రెడీ చెప్పాను అంతకుముందు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీరు ఇది డైరెక్ట్గా వాట్సాప్లో కంప్యూటర్లో నుంచి వాట్సాప్ web.com ద్వారా ట్రాక్ చేస్తే ఈ యానిమేషన్ అనేది ప్లే కాదు. దీన్ని మీరు మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అంటే ఈ జిఫ్ ఫైల్ను కేబుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు గ్యాలరీలో నుంచి అటాచ్ చేస్తేనే అప్పుడు మొబైల్లో అది ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అర్థమైందా? ఏదైనా స్టెప్ అర్థం కాకుంటే ఒక్కసారి మళ్ళీ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అర్థమైంది సార్. సార్ ఒకవేళ ల్యాప్టాప్ లో నుంచి బ్లూటూత్ ద్వారా మొబైల్ లో పంపించుకుంటే వర్క్ అవుతుందా సార్? పనిచేస్తుంది, చేసుకోవచ్చు. ఓకే, అంటే అక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైల్ సిస్టంలోకి వెళ్ళాలి, సిస్టమ్ నుంచి మొబైల్లోకి వెళ్ళాలి, మొబైల్లో నుంచి మీరు అప్లోడ్ చేయగలగాలి, అంతే. పనిచేస్తుంది, పర్వాలేదు, ఎలా అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదంటే మీరు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకుంటే ఆ గూగుల్ డ్రైవ్ మీకు మొబైల్లో యాక్సెస్ ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ వాట్సాప్లో షేర్ చేసుకోండి అలా. ఓకే.